ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పుల్లల చెరువు మండలంలోని నాయుడుపాలెం గ్రామం నుండి రెండో రోజు ప్రారంభమైన మాదిక మహా సంగ్రామం యాత్ర సుమారు 12 కిలోమీటర్ల మేర కొనసాగి ఎర్రగొండపాలెం మండలానికి చేరింది. ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి త్రిపుర ఎంఆర్పిఎస్ ప్రకాశం జిల్లా కో కన్వీనర్ వినయ్ మాట్లాడారు. నిన్నా 24 మాదిక మహాసంగ్రామ పాదయాత్ర పుల్లలచెరు నుంచి మొదలుకొని ఈ రోజు ఎర్రగొండపాల మండల కేంద్రానికి చేరుకుంది. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఎస్సి వర్గీకరణ చేస్తానని 100 రోజుల్లోనే ప్రభుత్వం వచ్చినాక వర్గీకరణ చేస్తానని బీజేపీ మాదిగల్ని మోసం చేసింది. కాబట్టి రేపు 3వ తారీఖున బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం బహిరంగ సభ పెడుతున్న సందర్భంగా ఆ సభను అడ్డుకునేందుకు మాదిగల శక్తిని పెంచడానికి ఈ పాదయాత్రను కృష్ణమాదిగ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఈ పాదయాత్రలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే నిర్వహిస్తుందో ఆ కార్యక్రమాలని ఖచ్చితంగా మాదిగల సత్తా ఏంటో చూపించి వాళ్ళతో తాడోపేడ తేల్చుకునే విధంగా జూలై 3కి సిద్ధం అవ్వాలని మాదిగ పల్లెలకు సందర్శించి వాళ్ళ చైతన్యం చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి బీజేపీ ప్రభుత్వం 3కి వాళ్ళ ఎస్సీ వర్గీకరణ మీద వాళ్ళ స్పష్టమైన వైఖరి తెలియజేయకపోతే హైదరాబాద్ వచ్చే ధైర్యం మీరు చేయలేరని చెప్పి నేను ఆ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. నా పేరు పల్లెపోకు త్రిపురయ్య మాదిగ. ఆంధ్రప్రదేశ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి నన్ను కృష్ణమాదిగా నియమించడం జరిగింది. ఈ మాదిగ సంగ్రహాత్రి నిన్న పొలం చెరువును మొదలుకొని కవలకుంట నుంచి రాత్రి బస చేసుకుంటూ నాయుడుపాలెం నుంచి చాపల మడుగు నుంచి మురారపల్లె ఈ రోజు ఎర్రపాలెం టౌన్కి రావడం జరిగింది. ముందు త్రిపురాంతకంలో టోల్ గేట్ దగ్గర సడక ముందు మాదిగలతో వందలతో మేము తిగ్బంధం చేస్తాము. అలాగనే జూలై 3వ తారీఖున హైదరాబాద్లో మేము బీజేపీ ప్రభుత్వానికి ఎంతో సవాలు విసురుతున్నాము. మీరు మా వర్గీకరణ చేస్తామన్న విషయంలో మీరు ఎందుకు నిరసన చేస్తారో మాకు అర్థం కావట్లేదు. కనీసం ఎన్ని సంవత్సరాలు అవుతుంది, కనీసం మీరు ఎందుకు తెలుసుకోవడం అని చెప్పేసి నేను ఈ సభాముఖ తెలియజేస్తున్నాను.